చాలా ముందుకు తీసుకుపోయి మహిళా నిర్మాతలను కూడా మీరు ప్రోత్సహిస్తారని ముందుగా మీడియా మిత్రులు కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్కి ప్రొడ్యూసర్గా అనేటువంటి లక్ష్మి చరిత ఆర్ట్స్ నిర్మాత గుండ్రా చరితారెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అవి చేసినటువంటి మా అసోసియేషన్ ఈసీ మెంబర్ కొండెటి సురేష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మరియు పీచు అని చెప్పి అంతం సినిమా తీసినటువంటి డైరెక్టర్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంకొక సినిమా అంటే 14,80,000 కాదనుకుంటుంటే మారింది ఒక 3 సంవత్సరాల తర్వాత. ఆ విధంగా తీయగలిగినటువంటి సత్తా ఉండే డైరెక్టర్ ఆయన్ని వేదిక మీద ఆయన అభినందిస్తూ సినిమా మన వేడిచాపల కథ చేసేటప్పుడు మాకు మైండ్స్లో కానీ మా రిలేషన్షిప్ ఉండేటువంటి చరితారెడ్డి గారు లక్ష్మీరెడ్డి గారు కూడా నువ్వు సినిమా తీస్తున్నావు మేము కూడా తీస్తామనంటే మంచి కథ ఎందుకోండి ఏదన్నా ఫ్యామిలీ పరంగా తీయమని చెప్పాం. కానీ ఇంత ఫ్యామిలీ కథ చూపిస్తే కూడా చూసే రోజులు కావి. అందుకని ఇల్లు ఎఫ్ఐఆర్ భార్యాభర్తల మీద గొడవలు ఎట్టుండాలని వైఫై అని టైటిల్ నామకరణం చేసి ఈ సినిమాని షార్ట్ పీరియడ్లోనే పూర్తి చేసి సెన్సార్ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికేట్తో జనవరి 1, 2020 కొత్త సంవత్సరంలో ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని చెప్పి 3 సినిమాలు షార్ట్ పీరియడ్లో పూర్తి చేసినటువంటి అభిషేక్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఇప్పుడే నిన్న వీరభద్రం చౌదరి గారు చెప్పారు పెద్ద డైరెక్టర్ అభిషేక్ రెడ్డి నీతో నేను సినిమా తీస్తున్నాను 2020లో ఒక మంచి సినిమా కొత్తగా నిన్ను ఆవిష్కరిస్తానని చెప్పాడు. ఆయన షూట్ చేసుకున్నాడు వీరభద్రం గారు కూడా. అభిషేక్ రెడ్డి గారికి పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ వస్తున్నాయి. మంచి హీరో అవుతాడు ఆయన సూపర్ స్టార్ మెగాస్టార్ అంత కాకపోయినా టెంప్టింగ్ స్టార్గా ప్రజల గుండెల్లో ముద్రేసుకుంటాడు యువత గుండెల్లో ముద్రేసుకుంటాడని చెప్పి ఆయన ఆశీర్వదించు. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మీ అందరి ముందుకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ఏలూరు శ్రీనివాసులు చాలా క్లోజ్ ఫ్రెండ్ మనకి అభిమానం ఎక్కువగా ఉంటుంది ఆయనతో నాకు. వైఫై ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమా సెన్సార్ ఎప్పుడు అన్నాను. ఆల్రెడీ సెన్సార్ అయిపోయిందని సర్టిఫికేట్ కూడా వచ్చిందని చెప్పారు. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కావాల్సిన యూత్ కావాల్సిన సినిమాలు ఇవే. అయితే ఈ సినిమాని లేడీ ప్రొడ్యూసర్ నిర్మించారు కాబట్టి 100% యువతకు కావాల్సిన ఫ్యామిలీస్కి కావాల్సిన మంచి మెసేజ్ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను నమ్ముతున్నాను. మంచి మెసేజ్తో కూడిన సినిమా అవుతుందని నమ్ముతున్నాను. సో యూత్ చెడు మార్గాల్లోకి ఎలా వెళ్ళకూడదు ఎలా ఉండాలనేది ప్లస్ ఫ్యామిలీస్ ఇంతకుముందు చెప్పారు కాబట్టి ఫ్యామిలీస్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో ఇల్లీగల్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందనేది కళ్ళ కట్టినట్టు చూపించారని ఈ సినిమా అనిపిస్తుంది, ట్రైలర్ అనిపిస్తుంది. సో అభిషేక్ రెడ్డి గారు వరుసగా ఆయనకి బాగుంది, టెంప్టింగ్ స్టార్ అనేది చాలా బాగుంది, గ్రేట్ స్టార్ అది. నాకు తెలిసి ఇది 3వ సినిమా అనుకుంటా. డెఫినెట్గా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారు ఆయన, 100% కొట్టాలి. అలాగే శరత మేడం, అభిషేక్ గారు వీళ్ళంతా 7 చేపలకథ ద్వారా పరిచయమయ్యారు. అంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు వీళ్ళు. నిజంగా నెల్లూరు వాళ్ళది మంచి సినిమాలు తీయాలి అని వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చినప్పుడు ఎంట్రన్స్లో కొన్ని సినిమాలు తీశారు 7 చేపలకథ. దాంట్లో కంటెంట్ కొంతమందికి నచ్చకపోయినా ఆడియన్స్కి మాత్రం బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఆ ట్రెండ్ తగ్గట్టుగా ఉంది. అది బాగా రిసీవ్ చేసుకున్నారు, భయంకరమైన ఓపెనింగ్స్ వచ్చినాయి. నాకు ఆ సినిమా చూసిన తర్వాత అభిషేక్ టైమింగ్ బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకుంటాను మీ అందరికీ తెలుసు. అతనిలో ఉన్న కామెడీ యాంగిల్స్ కానీ ఇప్పుడు కావాల్సిన యూత్కి కావాల్సిన రొమాంటిక్ యాంగిల్స్ కానీ చాలా బాగా చేశాడు. టూ ఓపెనింగ్ ఎరగొట్టేసింది, అది 4 కోట్ల పైన గ్రాస్ చేసింది ఫస్ట్ డే. అన్ని ఫుల్స్ మీద 500 స్క్రీన్స్ ఫుల్స్ మీద వెళ్తే అసలు మాకేం అర్థం కాల. దాని మీద జనాలు పెట్టుకున్న హోపు ఆ ట్రైలర్ చూసేసి తండాలుగా వచ్చేసారు. కానీ నేను వాళ్ళందరికీ ఆ టికెట్ కొని సినిమా చూసి బయటకు వచ్చి మమ్మల్ని అమ్మలాక్కలు తిట్టిన ప్రతి ఒక్కడికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. ఎందుకంటే ఆర్టిస్ట్గా నాకు మంచి అప్రిసియేషన్, నాకు మంచి మార్కులు వేసారు రివ్యూస్లో కూడా. ఆడు బలి చేశాడు, ఆ టెంప్టర్ క్యారెక్టర్ బాగుంది, ఆడు వచ్చిన సేపు సినిమా అలా వెళ్ళిపోయిందని. ఆ బిట్లు మాత్రం అది మన చేతిలో లేదు, సెన్సార్ వాళ్ళు చీల్చి చాండాడి పక్కన పెట్టేశారు.
సో ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆ సినిమా అర్థం కాలే, కొత్త స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ఆర్డర్ అది అతను మేధావైన దర్శకుడు ఆయన చేసింది, అది అది టెక్నికల్గా నాకు సంబంధం లేకపోయినా ఆ సినిమాతో నాకు మంచి ఆర్టిస్ట్గా నాకు మీరు అందరూ మంచి మార్కులు వేశారు కాబట్టి ఆడియన్స్ అందరికీ మీ అందరికి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నాను అనుకోండి, నేరుగా వచ్చి అందరికి పట్టుకోలేం కాబట్టి పట్టుకుని ఇక్కడి నుంచి క్షమాపణ చెప్తాను 100%, వెరీ వెరీ సారీ. పోతే ఇతను అంత పెద్ద తెలుగు అయిన దర్శకుడేం కాదు, ఇది మనందరికి అర్థమయ్యే సినిమాని తీస్తాడేనా. ఇతను ఏంటంటే ఇతను గొప్ప విషయం ఏంటంటే ఇతను కథ రాస్తాడండి, మాటలు రాస్తాడు, పాటలు రాస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు, డిఐ చేస్తాడు, కెమెరా హ్యాండిల్ చేస్తాడు, ఫోకస్ చేస్తాడు. మన ఈ మధ్య ఫేషియల్ వేసుకొని ఫోటో పెట్టాడు, నీ అమ్మ హీరో కూడా నువ్వే చూసుకో, పొట్ట దగ్గర చేసి నువ్వే చూసుకో, నాకు ఎందుకు అవసరం లేదు, అది కూడా వదిలిపడదు బు అని చెప్పి ఆ క్రాఫ్ట్ ఒకటి వదిలేయమని చెప్పా. అసలు మల్టీ టాలెంట్ అండి, పోస్టర్ డిజైన్ చేస్తాడు, వన్ మ్యాన్ షో అంతే ఒక మాటలు చెప్పాలంటే. ఇంత టాలెంట్ ఉండి ఇతనితో నేను 3 సంవత్సరాల నుంచి సినిమా చేయాలని చెప్పి ట్రావెల్ చేస్తున్నాను. నాకు ఇతన్ని కల్పించింది వచ్చి నాకు ఎప్పుడు ఒక ఆయన ఉంటాడు పిల్లర్ బ్యాక్ బోన్ ఇండస్ట్రీలో, ఏలూరు సేనన్న, ఆయనే. ఆయనను వచ్చేసి అంటే ఒక 4 సంవత్సరాల క్రితం ఆయన్ని వచ్చి కలిశాను, అప్పటి నుంచి సినిమా చేయాలి సినిమా చేయాలంటే ఇప్పుడు కుదిరింది. ఇతను ఇక్కడే మన లింగంపల్లిలో దొండకాయలు బెండకాయలు పండించుకుంటూ ఉంటాడు సినిమా తీయకుండా. నీకు ఎంత టాలెంట్ ఉంది, చక్కగా నువ్వు కెమెరా పట్టుకో, లేదా ఎడిటింగ్ చేయలేదు, డైలాగులు రే, ఏదో పోస్టర్లు, నువ్వు అసలు ఏ ఆఫీస్కి వెళ్ళినా నెలకు లక్షాలు రిచి కళ్ళకి ఎత్తుకుని పెట్టుకుంటారంటే చీడి మనిషి, అందరితో కలవడు, అదో టైప్ మెంటాలిటీ. ఈయన గురుగారు మన పెంట్ హౌస్లో 3 మునక్కాయలు కాసినాయి, 2 దొండకాయలు కాసినాయి, పక్కింటి వాళ్ళకి 2 ఇచ్చాయి, నేను వండుకున్నాను, నీ ఏదో కర్మ 10 రూపాయలు పెడితే మునక్కాయలు దొరుకుతున్నాయి, సినిమా తీవా అంటే ఈ మనిషి ఆ టైపు. ఫైనల్గా 4 సంవత్సరాలకు కుదిరింది ఈ సినిమా వైఫై. నన్ను నమ్మి మా నేను చెప్పగలను మా డైరెక్టర్ నమ్మి మా మేడం చరితారెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు, ఆయన ఎప్పుడు ఆవిడ వెన్నంటే ఉంటారు, ఆవిడ ఏ పని చేసినా కూడా నేనున్నా అంటూ తను వెనుతోటి ప్రోత్సహిస్తారు. ఆయన లక్ష్మీరెడ్డి గారు ఎప్పుడు ఆవిడకి బ్యాక్ బోన్లో ఉంటారు. ఆవిడ మైనింగ్ చేస్తారు, మైనింగ్ బిజినెస్ అంటే దాంట్లో ఎన్ని లోటుపాట్లు ఉంటాయి, ఎంత రిస్కులు ఉంటాయి, పెద్ద పెద్ద హేమ హేమీలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా చాలా ధీటుగా మగవాళ్ళకంటే ధీటుగా తట్టుకుని నిలబడి చాలా డైనమిక్గా చేస్తారు బిజినెస్. ఆవిడ నేను అడిగితే ఈరోజు 4 కోట్లు 5 కోట్లు అలా టేబుల్ మీద ఊరికే నా మాటతో పెట్టేస్తుంది ఆవిడ. నేను కట్టగట్టి బాయిలో వేసానంటే వేసాను, అంత నమ్మకం నా మీద ఆవిడకి. సో ఆవిడ ఇట్లా సినిమా అనగానే ఇమీడియట్గా నేను అడిగిన డబ్బులు అడిగిన బడ్జెట్ ఇచ్చేసి చేసుకో అని చెప్పి ఈ సినిమా ఇచ్చారు నాకు ఆవిడ, నా మీద మన కళ్యాణ్ మీద నమ్మకంతో. సో కళ్యాణ్ చాలా చక్కగా చేశాడు ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఒకటే ప్రామిస్ చేస్తాను ఆడియన్స్కి, 2 గంటల సేపు ఈ సినిమా చూసిన ఫీల్ ఉండదు, అలా వెళ్ళిపోద్ది సినిమా. మనం అనుకునేటువంటి ఆ రొమాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కామెడీ, విపరీతమైన కామెడీ, ప్రతి సీన్లో ఆల్మోస్ట్ ప్రతి సీన్లో నవ్వాలి అన్న దీంతోనే కష్టపడి కసిగి చేసాం ఈ సినిమా. 2 అవర్స్ అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్న ఫీల్తో ఖచ్చితంగా బయటకు వస్తారు, అదైతే పక్క ఏడు చేపలకి అదలా డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. పోతే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా సోహిత్ బీటెక్ చదువుకుని వాడిని నానా బూతులు తిడుతున్నారు ఇంట్లో, ఆయన కూడా సినిమా నెగురుతో వచ్చేసాడు బస్సెక్కి. శివ అడు బీటెక్, మా వేణు కార్తికేయన్ కో డైరెక్టర్, ఆయన ఎప్పుడో బీటెక్. అసలు వేణు గురించి ఒక మాటలు చెప్పాలంటే ఈయన కెమెరా పట్టుకున్నాడంటే రాత్రి లేదు పగలేదు ఇక ప్యాకప్ చెప్పడం, వెళ్ళిపోతూ ఉంటాడు షూటింగ్ చేస్తూనే ఉంటాడు, రాత్రి 2, 3, పొద్దున్న 4, 5 చేస్తూనే ఉంటాడు. మా బాధలు ఈయనకి సంబంధం లేదు, పని రాక్షసుడు డైరెక్టరు. కో డైరెక్టర్లో ఒక మాట చెప్పాలంటే గొప్ప విషయం ఏంటంటే మా యూనిట్ అందరిలో హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగినప్పుడు ఇతను ఒక్కడే. ఆ బాంబే నుంచి అమ్మాయిలు వస్తారు, మనం ఏదో వచ్చిరని హమ్ తుమ్ ఓ హై ఏ హై ఏదో నాన్సింగ్లో మాడుతుంటే అతను మాత్రం కరెక్ట్గా ఏదో మాడేస్తాడు. రోజు రాత్రి 9 తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇద్దరు ఓడక వేసేస్తారు, హీరోయిన్ కో డైరెక్టరు, హీరోకి ఏం లేదు బొక్క. వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే రాత్రి 2 కానివ్వండి 11 కానివ్వండి 12 కానివ్వండి రూమ్లోకి వెళ్ళి ఇద్దరు మంది వేసి మళ్ళీ పొద్దున్న మార్నింగ్ 6 o'clock ఫస్ట్ షాట్ అంటే వచ్చి రెడీ సార్ రెడీ అంటారు, అది గొప్ప విషయం. రాత్రి వాళ్ళ రూమ్లో హీరోయిన్ కో డైరెక్టర్ ఏం చేసుకో మనకు అనవసరం, అది మనకు వద్దు. దాంతో కలిసి మందు కట్టేసి ఈయన గురుగారు రెడీ లిప్ లాక్ అది సిగరెట్లు తాగేసి వచ్చి లిప్ లాక్ నాకు అలవాటు లేదు రుద్ర బాబు అంటే నా బాధ టెంప్టింగ్ స్టార్ తొక్కతడికి ఉట్టిదే ఏం లేదు, నన్ను డైరీ మీద నిలబెట్టి డబ్బులు చేసుకుంటున్నారు, నా బాధలు నాకు తెలుసు, అది అది సిగరెట్ తాగేసి గంజాయి కొట్టేసి వచ్చి కమ్మాన్ ఏం సార్ అది అని కొంచెం నూరు కడుక్కోమని ఈయన కెమెరా రెడీ గురుజీ కమ్మాన్ రెడీ ఏం రెడీ కంపు దొబ్బుతుంది రొమాన్స్ ఫీల్ ఏంది ఫీల్ వచ్చేది రాత్రి 2కి 3కి 4 గంటలకి డైరీ ఇప్పి ఆ స్విమ్మింగ్ పూల్లో దింపితే ఏంది గత గత ఉణిగిపోతాం చలికి. ఈయన మాత్రం చక్కగా ఏమండి ఈయనకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది, అమ్మ పేరు చెప్పను, పేరు చెప్తే వాళ్ళ ఇంట్లో పులిహోర అయిపోద్ది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆ అమ్మాయి లేకపోతే ఈయనకు ఉత్సాహం రాదు, అది ఈయన్ని ఇద్దరు ఒకే రూమ్లో పడుకునేవాళ్ళు వేరే, నాకు మాత్రం ఆ కో డైరెక్టర్ వాడు ఇచ్చేవాళ్ళు, వాడిని అనుకుని పడుకున్నప్పుడు మాట నేలకి బొంత కోళ్ళు ఏమంటాడు లావుగా, వాడిని తలకళ్ళ పెట్టుకుని నా కర్మ నాది ఊరికి పేరు కట్టి అంపిస్తారు. ఇతను గెడ్డం దగ్గర కుక్కలేక మా డైరెక్టర్, కుక్క ఏం చేస్తుంది గెడ్డం దగ్గర, అది గెడ్డి తిందు వచ్చి ఆవులని గేదెని గెడ్డి తినేవద్దు, ఇతను తినడం మా ఇతను తిన్నాడు లేదు వేరే విషయం. అది అసిస్టెంట్ డైరెక్టర్ అది అది ఇతను పిలుస్తుందండి,
ఏమండి ఏమండి అని పిలవగానే ఒక షామీర్పేటలో ఒక లొకేషన్లో షూటింగ్ చేస్తున్నాం. ఆడ అవసరం అవుతుంది సార్ చాలా రోజుల తర్వాత మావిడ పిలిచింది వెళ్తా ఉండవాన్ని ఆవిడ గారు పిలిచింది ఆయన డైరెక్టర్ మై అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచింది. అబ్బా ఏం సార్ అంత సెక్సీగా పిలిచింది అని అవునా బాబు అది పిలిచిన ప్రతిసారి ఆ వేణుని నా గోడ గీకి గీకి కొప్పని కొప్పని అబ్బా అంత సెక్సీగా పిలుచుదండి. చక్కగా ఆయన ఎంజాయ్ చేసుకుంటే సినిమా చేశాడు మా అందరికి నోట్లో మట్టి కొట్టాడు ఊరికే పైకి మాత్రమే స్క్రీన్లో అవన్నీ ఆ కిసులు గిసులు దాని వెనక చాలా బాధలు ఉన్నాయి. కాకపోతే సినిమా అందరం ఇదే విధంగా ఎంజాయ్ చేస్తూ చేసాము. నేను వాస్తవంగా చెప్పాలనుకుంటున్నాను ఆడియన్స్ అందరూ కూడా ఇవన్నీ ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాడు అది ఇది నాకు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా వచ్చి ఇదే పొనుకోవడం ఎక్కడం నువ్వు ఇటు ఎక్కువ నువ్వు అటు ఎక్కువ సార్ ఇదేం సార్ ఇదే అదిరిపోద్ది సినిమా సార్ నేను ఆ సినిమాలు చేయను సార్ వదిలేండి సార్ నన్ను నేను అదేదో ఫ్లోలో చేసాము ఏడ్చేవాలి కదా అన్ని ఇయ్యే సినిమాలు ఏం సార్ ఎక్కుడు కోటుడు కోరుకుడు ఇవ్వద్దండి నేను అలాంటి వాడిని కదా సార్. ఒకసారి తిరుపతి ఎయిర్పోర్ట్లో మా ఏలూరు సినిమాని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను నేను ఆయన కార్లో తీసుకొస్తాను తీసుకొస్తుంటే ఏదో ఇదే డిస్కషన్ అన్నీ ఈ కైండ్ ఆఫ్ చేయకూడదు మనం ఇలా చేయలేదు నేను మూసుకుని ఉండకుండా అన్న నేను అసలు అట్లా కాదన్నా నా గురించి నీకు తెలుసు కదా నేను చాలా మంచోడినా అది నాకు చెప్తే చెప్పావు బయట వాళ్ళకి ఎవరికి చెప్పు నేను ఎరుపు అనుకుంటారు చాలా సీరియస్గా ఆయన ఎక్స్ప్రెషన్ లేకుండా సరే నోరు మూసుకుని గమనైపా సరే మన తాటి చేతికి కూర్చుని పాలు తాగుతున్నా అంటే ఉండి అమ్మడు కదా అని. సో సినిమా 2 అవర్స్ ఇరగా తీసేస్తుంది సెన్సార్ సెన్సార్ అయిపోయింది సినిమా యాక్చువల్గా సెన్సార్ అయిపోయింది అమ్మాయి సెన్సార్ వస్తుందా రాదా అని చెప్పి ఉత్సలు పోసాం బట్ సెన్సార్ వచ్చేసింది చక్కగా మనం అనుకునేటువంటి రొమాన్స్కి ఎటువంటి లోటు లేదు ఆ రొమాన్స్తో పాటు ఫన్ అవుట్ అండ్ అవుట్ ఫన్ను మన మహేష్ విట్ట గారు సూర్య ఆకుండి గారు ఎక్స్ట్రాడినరీగా ఎరగది చేశారు సినిమా ఎక్కడ ఆగదు ఎవరిని డిసప్పాయింట్ చేయదు. సో జనవరి 1 మీ అందరి ముందుకు ఒకసారి మళ్ళీ వస్తున్నాం ఈసారి డెఫినెట్గా డబ్బుతో పాటు సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్మకం ఉంది ఆడియన్స్ అందరినీ సాటిస్ఫై చేస్తామని ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 2015లో అంతం సినిమా తీశాను దాని తర్వాత ఏకి పారేశారు నన్ను సరే అయిపోయింది దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా ఓన్ ప్రొడక్షన్ చేయకూడదు ఎవరికన్నా బయట చేయాలి అని చెప్పి ఈయన చెప్పినట్టు 14,80,000 15 లక్షలు అది కరెక్ట్ కాదు ఎందుకంటే యాక్చువల్గా సినిమా మేకింగ్ ఒక వ్యక్తి అయితే దాని తర్వాత ప్రమోషన్ కానీ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇవి అవుతాయి బట్ తక్కువలోనే చేశాను చాలా తక్కువలోనే చేశాను అది చాంబర్లో కానీ మొత్తం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు ఒక 28 దాకా దానికి అయ్యింది కానీ ఇది ఈ సినిమా మాత్రం పాపం అలా కాదు నేను యాక్చువల్గా సినిమా స్టోరీ అనుకున్న తర్వాత ఆవిడ చెప్పిన తర్వాత అంటే నా దగ్గర దాని తర్వాత చాలామంది వచ్చారు ఇది ఇది తెలిసిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఈ బడ్జెట్లు బట్ ఆవిడ నిజంగా పాపం పెట్టారు ఇలా తక్కువ బడ్జెట్ అయితే కాదు మీకు కనపడుతుంది విజువల్గా. సో అది ఒక ఎత్తు అయితే రెండోది ఖచ్చితంగా 7 చేపలు కాదు తర్వాత మా మీద బాగా ఎక్కువ ప్రెషర్ పడింది ఎందుకంటే అది డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ని సెన్సార్ వల్ల అవ్వచ్చు వేరే కారణాల వల్ల బట్ ఈ సినిమా నెక్స్ట్ మేము వస్తున్నాం కంటెంట్ ట్రైలర్ కానీ అయ్యి అదే మోతాదులో ఉన్నాయి కానీ వాస్తవానికి నిజంగా సెన్సార్ అయిపోయి ఓన్లీ 3 మ్యూట్స్తో బయటకు వచ్చింది నో విజువల్ కట్. సో అలాంటిది మేము ఎవరు చెప్పుకోవాలి మాకు అర్థం కావట్లేదు మాకు ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన 4 రోజుల నుంచి ఏం అర్థం కావట్లేదు అదే సెన్స్లోకి ఆడియన్స్ వెళ్ళిపోతారా అన్న సెన్స్ మాకు ఉండి అర్జెంట్ లేదు ప్రెస్ మీట్ పెట్టాలి అని వచ్చాం. ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చిన తర్వాత ఎండ్ దాకా నవ్వుకుని లాస్ట్ షాట్ వరకు నవ్వుకుని బయటకు వచ్చేస్తారు. ఇదైతే 200% ఎక్కడ సినిమా ల్యాగ్ కానీ కనీసం టైం లెంత్ కూడా మీకు తెలియదు అంత ఫాస్ట్గా అయిపోతుంది సినిమా ఎందుకంటే అది ఫస్ట్ సినిమాకి నాకు గట్టిగా బ్యాండ్ బాజా భారత్ చేశారు మీడియా క్రిటిక్స్ అందరూ అది గట్టిగా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు లేకపోతే నిజంగా మేము మెరుగుపరచడానికి ఉండదు. సో అవన్నీ ఇన్పుట్స్ తీసుకుని అలాగే మాకు కూడా ఆడియన్స్ చూసేవాడికి నిజంగా 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూసేవాడికి ఎంజాయ్మెంట్ ఫుల్ ఇవ్వాలి ఫుల్ మీల్స్ లాగా ఇవ్వాలి అని చెప్పి తీసాం. షార్ట్ టైంలో తీసాం చాలా కష్టపడి తీసాం అంటే ఇవన్నీ ఎలా చెప్పుకుంటాకుంటే అంటే 21 రోజుల్లో తీస్తారు 30 రోజు కానీ కాల్ షీట్లు వైజ్ వేసుకుంటే అది చాలా డేస్ పడుతుంది కానీ మేము కష్టపడి ఆ టీం మొత్తం భయంకరమైన కష్టపడి దానికి టైం అన్నది పారామీటర్ పెట్టుకోకుండా ఎలా ఏ షార్ట్ కావాలి సీన్ అయిపోవాలి దాని తర్వాత సినిమా తొందరగా కంప్లీట్ చేయాలి ఈ ప్యాషనేట్తో తీసాం సినిమా. సో అందుకని తక్కువ రోజులు అయ్యింది. సో ఖచ్చితంగా నాకు నా ఈ జర్నీకి నిజంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంటు సోహిత్ అవ్వచ్చు శివ అవ్వచ్చు
మన వేణు నా ఫస్ట్ సినిమా నుంచి నా కాలేజ్ మేట్, సో ఆడు లేకుండా నేను కొంచెం సినిమా చేయాలంటే కొంచెం భయపడతా. సో బ్యాక్ బోన్లో ఉండి నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అలాగే హీరో ఇన్ని చెప్పాడు కదా మీకు, కవరింగ్ లేవండి, వాస్తవంగా అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అంటే నేను ఇప్పుడు నేను వెళ్ళి హీరోయిన్కి చెప్పాలంటే నేను వెళ్ళి ఇప్పుడు హీరోయిన్ పట్టుకుని ఇలా ఇలా యాంగిల్ పట్టుకొని వరస్ట్గా ఉంటుంది. అదే ఇక్కడ ముందు ఇక్కడ దాకా వస్తాడు, వేణు ఫుడ్ కదా, లేడీ అసిస్టెంట్ ఉంటే కనుక కొంచెం అది హీరోయిన్కి కొంచెం చెప్పడానికి ఉంటుంది అని చెప్పి అన్న ఉద్దేశం తప్ప వేరే లేదు. ఆయన మిమ్మల్ని అవిశ్వాసం చేశాడు. నేను అబద్ధం చెప్పను సార్, నేను అన్ని జెన్యునే, మనం ఏం ఇబ్బంది లేదు. ఇతను అది అబ్బా అది వద్దులే సార్, నేను చెప్పలేను. వాడు రోడ్డు మా సోహిత్ గారు ఏమండి పెళ్ళం పిలుస్తుంది సార్, మళ్ళీ అంత ముదిగారంగా అసిస్టెంట్ డైరెక్టర్ అని పిలిచే, వాడు ఇంటి ఓనర్ సార్, మా ఆవిడ పిలిచింది ఇంటి వెళ్తున్నాడు. మీ ఆవిడ కదా పిలిచేది, డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ పిలుస్తుంది వాళ్ళ మసాలా వేరే అని చెప్పి. యాక్చువల్గా ఇలా డేపరాలు పెట్టుకుంటే సినిమా ఎంత తొందరగా తీసేవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి, అది కాదన్ను. ఇప్పుడు హీరోయిన్ కి సిగరెట్ అలవాటు ఉన్నాయి, ఇంకొక మెయిన్ హీరోయిన్ కి వాడు తీసుకొచ్చిన వాడు ఎవడు కోఆర్డినేటర్ కులదీప్ వాడి పేరు చెప్పించు స్వామి ఆడి. సరే ఆడు ఆడు దాన్ని కబ్లింగ్ ఆడు అది లవర్స్ అది ఏదో ఆడు ఇంటికే తీసుకోవచ్చు కదా, ఆడు తీసుకొచ్చి హీరోయిన్ గురుజీ దాన్ని వెళ్ళి ముద్దు పెట్టు, నేను వెళ్ళి ముద్దు పెడతాను ఆడు సార్, వద్దు సార్ ఆడు పక్కన నుంచి నీళ్ళ ముద్దు పెడతాను ఆడు ఆడు సైకి చేస్తుంది ఆగితే గురుజీ ఇక్కడ కెమెరా రోల్ నంబర్ ఉండవా ఆడు పెడితే నీతో దిక్కులు పెట్టకపోతే ఆడితో తల్లు ఇప్పుడు అమ్మ ఏసుకోదు అది ఇక్కడ సెట్ చేసుకుంటే ఈయన ఫ్రేమ్ పెట్టుకుని అలా ట్రాలీ చేసుకుని వస్తుంటే ఆడు వచ్చి కింద లాగేస్తుంటాడు. వేడు ఆడు అడిగాడు ఆడు వెళ్ళిపోతాను. ఎంత దారుణం అంటే బెడ్రూమ్ సీన్ సార్, ఆయన బయట నీటి గొలి వేసి గురుజీ ఫ్రేమ్ రెడీ రెడీ యాక్షన్, నా బతుకు ఏమో మూడు వస్తుంది సార్ అట్లా యాక్షన్ యాక్షన్ అయిపోయిన కట్ మళ్ళీ ఇదిగో ఇది కట్ అదే ముద్దు కట్ ఓకే సార్ ఆ తలుపు తీసేయి వాడు లబలబలబలబ ఒకటి కూడా బెడ్షీట్లు చూసి ఈ అమ్మాయి ఇలా చేస్తారు సార్ సినిమా ఇలాగే చేసాం సార్. ఆ పిల్లని తీసుకొచ్చి వాడు రోజు ముందు కొట్టేసి మా కోటెండర్ పోజ్ చేసి ఆ హీరో చూడు ఆడ ముందు పెడతాడు ఇక్కడ ముందు పెడతా నా లవరు దానికోసం నేను చచ్చిపోతా ఒక లవర్ అయితే ఇంట్లో పెట్టుకోరా దాన్ని తీసుకొచ్చి సినిమా తీసి ఇతను ఇంకా మూర్ఖుడు క్రూరుడు అది కూడా చెరువు మీద వెళ్ళి ముడ్డు కడుక్కోలేదని ఒకరోజు గురుగారు అది ఒక 3 అవర్స్ లేట్గా వచ్చింది సార్ షూటింగ్కి ఆ పాపానికి అది చేసిన పాపానికి మేమందరం బలిపోయి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కెమెరా స్టార్ట్ చేస్తే పక్క రోజు మధ్యాహ్నం 12 ఒక పళ్ళు కూడా దొంగకుండా దాంతో లిప్కిసులు పిడిచాడు. మీ అమ్మ అది తప్పు చేస్తే నాకెందుకే బోకండే బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేయడు సార్. అసలు అటువంటి యాక్చువల్లీ ఈ సినిమా విషయాలు ఎన్ని ఉంటే పాలిసి మాటలు వద్దు మనకు. ఈ సినిమా విషయాలు చాలా వరకు నేను యాక్చువల్గా వీడియో చేసి బయటికి ఇస్తాము, ఎందుకంటే చాలా జరిగినాయి. రెండోది దయచేసి ప్లీజ్ అంటే థంబ్నైల్స్ చాలా వరకు పెడుతున్నారు, అన్ని మేము స్పోర్టీగానే తీసుకుంటున్నాం, కానీ నిజంగా సినిమాని సీరియస్గా చాలా ప్యాషనేట్తో సినిమా తీసాం. సో ఏదో మీకు డబ్బులు ఎక్కువైపోయో లేకపోతే ఏదో ఇలా ఎక్స్పోజింగ్ తీస్తే డబ్బులు వచ్చేస్తాయి అనో తీల, నిజంగా సినిమాల విషయం ఉంటే అంటే సీరియస్గా అంటే అలా ఉండే కంటెంట్ ఏంటిదన్నది మీకు ట్రైలర్ తెలిసిపోతుంది, నిజంగా సీరియస్ ఉందా లేదా కంటెంట్ ఉందా లేదా అన్నది మీకు కూడా తెలుసు. ఆ థంబ్నైల్స్ అలా పెట్టడం వల్ల నిజమైన జెన్యున్ సినిమా చూసే జెన్యున్ కూడా కొంతమంది ఈ ట్రైలర్ చూడాలా వద్దా అని మానేస్తాం. కథలా కాకుండా వైఫై సినిమా బాగా ఉంటుంది, బాగా ఉంటుంది, 2 గంటలు బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఈ సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ గారు బాగా తీశారు, మన హీరో గారు అభిషేక్ రెడ్డి బాగా కూడా చేశారు, యాక్షన్ చేశారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదం. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్టే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.